గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలు జనసేన పార్టీని విశ్వసిస్తున్నారని, స్వచ్ఛందంగా జనసేన వైపు అడుగులు వేస్తున్నారంటున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్తో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్కి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఆయన అడిగి తెలుస్తున్నారు. సార్, చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ఎక్కడికక్కడ ప్రజలు మీకు పూల వర్షం కురిపిస్తూ హారతులు పడుతున్నారు. చూస్తున్నారు ఈ జన సందోహాన్ని చూస్తుంటే ఒక ప్రజా వెల్లువ ఎలా ఉబికి వచ్చిందో. ప్రజలు ఇప్పటిదాకా చాలా సైలెంట్ ఓటింగ్ అని చెప్తూ వస్తున్నాను. అది ఈరోజు నిజమవుతుంది. ప్రతి ఇంట్లో నుంచి ఆడపడుచులు బయటకు వస్తున్నారు, యువతరం బయటకు వస్తుంది, అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, మాకు హారతలు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనలు పలుకుతున్నారు. ఈరోజు జనసేనకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఈ ప్రజాస్పందన, ఈ ప్రజా వెలుగు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ముఖ్యంగా 11 ఏప్రిల్న ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి అన్ని ఇప్పటిదాకా ఏవైతే భావాలు ఉన్నాయో, జనసేన మీద వాళ్ళకి ఎటువంటి అభిమానం ఉందో, ప్రేమ ఉందో, అది 11 ఏప్రిల్న పోలింగ్ డే రోజున అది ఓటింగ్ బాక్సెస్లో అది రాబోతుంది, కనిపించబోతుంది. అది మాత్రం అది స్పష్టమవుతుంది. ఈరోజు ఒక అండర్ కరెంటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి జన ప్రభంజనం ఒక జనసేన పార్టీకి ఇటువంటి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మీరు మిగతా పార్టీలు చూస్తున్నారు, వాళ్ళు తరలిస్తే కానీ జనాలు రారు. ఇక్కడ మాకు స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మాకు మా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఏ వార్డుకి వెళ్ళినా ఇది ఓన్లీ ఇంటింటికి ప్రచారం చేసే ర్యాలీ, దానికే ఇన్ని వేల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు హర్షధ్వానాలు అలానే స్వాగతాలు పలుకుతున్నారు. తప్పకుండా జనసేన ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జయించడమే కాదు, దీని మీద జయకేతనం తప్పకుండా ఎగరవేస్తాం. విజయకేతనం కానీ భారీ మెజార్టీ కూడా మేము సాధిస్తామనే పూర్తి విశ్వాసం నాకుంది. సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే మేము కూడా ఎక్కడ తక్కువ కాదు, మేము కూడా సమాన పాత్ర పోషిస్తాం కూడా పెద్ద ఎత్తున మహిళలు. అయితే మహిళలకు సంబంధించి మీరు పెట్టిన పథకాలే కారణం అంటారా? మహిళలకి యువతరానికి జనసేన మీద ఒక పెద్ద నమ్మకం అయితే మేము కలిగించగలిగాము. ఎందుకంటే జనసేన ఇప్పుడు విశ్వసనీయత కలిగినటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత లేదు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజలకి అంత నమ్మకం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురాగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈసారి ఒకసారి మీకు తప్పకుండా అవకాశం ఇస్తాము, మనకు కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం చూడాలి, మీకు అవకాశం తప్పకుండా ఇస్తాం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని అనేక సంవత్సరాలుగా మేము చూసాము, అలానే కాంగ్రెస్ పార్టీని చూసాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు, అలానే ప్రజా సమస్యల మీద వాళ్ళు పట్టించుకున్న పద్ధతి కూడా బాగోలేదు. వాళ్ళు చట్టసభల్లో వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎప్పుడు పెద్ద వాణి కూడా వినిపించలేదు. జనసేన అయితే చిత్తశుద్ధితో, నీతితో, నిజాయితీతో వాళ్ళు పనిచేస్తారు అని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ గుంటూరు నగరానికి జనసేన తప్పకుండా న్యాయం చేకూరుస్తుంది. తప్పకుండా ఈ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయగలగాలే సత్తా నాకుందని ప్రజలు గట్టిగా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈరోజు నేను గుంటూరు నగరాభివృద్ధికి మంచి ప్రణాళిక తయారు చేశాను. ఈ నగర రూపురేఖలో మార్చగలిగే శక్తి సత్తా నాకుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకున్న 22 సంవత్సరాల అనుభవం కానివ్వండి, నాకున్న సామర్థ్యం కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్లో తప్పకుండా ఈ నగరాన్ని ఒక మంచి బ్యూటిఫుల్ సిటీగా, అలానే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తప్పకుండా నేను డెవలప్ చేస్తాను. అతి కొద్ది కాలంలోనే గుంటూరు రేపురేఖలను మార్చి భారతదేశంలోనే ఒక మోడల్ సిటీగా తయారు చేస్తానని నేను ప్రజలకి హామీ ఇస్తున్నాను.
అయితే మొత్తంగా గుంటూరుకు సంబంధించి ఒక మంచి మోడల్ సిటీగా తీర్చిదిద్దడం కోసమే గుంటూరు నుంచి పోటీ చేస్తున్నాను గుంటూరు మంచి మోడల్ సిటీగా తీర్చిదిద్దాను అదే విధంగా అభిమానులు కూడా జనసేనకి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు మిగిలిన రాజకీయ పార్టీలాగా కాకుండా ఏ విధమైన ప్రలోభాలు లేకుండా కూడా స్వచ్ఛందంగా అభిమానులు జనసేన పార్టీ ర్యాలీలకు గాని జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా తోట చంద్రశేఖర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సువర్ణబాబుతో రాజేంద్ర 99 టీవీ గుంటూరు నుంచి For more updates, please subscribe 99 TV Telugu.